హాయ్, వెల్కమ్ టు సీతాశర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, చాలామంది ఏమవుతుంది అంటే వాళ్ళకి కాళ్ళు అనేది బాగా పగులుతూ ఉంటాయి, పాదాలు బాగా పగులుతూ ఉంటాయి. మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎక్కువ పగుళ్ళు అనేది కామన్గా ఉంటాయి. మనము ఎక్కువ ఉమెన్ ఏమవుతుంది అంటే ఇంట్లోనే చెప్పులు లేకుండా తిరగడం వల్ల కానివ్వండి, లేకపోతే తడిలో ఎక్కువ ఉండడం కానివ్వండి, ఎక్కువగా నడవడం కానివ్వండి, పగుళ్ళు అనేది కామన్గా వస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా చెప్పులు వేసుకొని అందంగా రెడీ అయినప్పుడు పగుళ్ళు అనేది ఫస్ట్ కనబడేది కాళ్ళ పాదాలే, చాలా ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు దీనివల్ల. ఇలా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మనం ఎక్కువగా మనం ఆయింట్మెంట్స్ అనేది మెడికల్ షాప్లో అమ్ముతూ ఉంటారు, అది తీసుకుంటాము, ట్రై చేస్తాము, అది పనిచేయలేదని బాధపడుతూ ఉంటాము. సో అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక కాన్స్టెంట్గా ఒక 20 డేస్ కనుక ఫాలో అయితే మీ పాదాల పగుళ్ళు అనేది పోతాయి, పాదాలు అందంగా ఉంటాయన్నమాట. ఏంటి అంటే, మనకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దొరికేది బంగాళదుంప, ఆలుగడ్డ. సో ఈ ఆలుగడ్డని ఏం చేయాలి అంటే, నార్మల్ స్లైసెస్గా చేసేసి మీ పాదాలు ఎక్కడైతే పగిలాయో ఆ ప్లేస్ని స్క్రబ్ లాగా చేయండి. ఎప్పుడు చేయాలి అంటే, నార్మల్గా మనం స్నానంకి వెళ్ళినప్పుడు గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, వేడి నీళ్ళు కానివ్వండి, ఒక టబ్లో పెట్టేసుకొని అందులో పాదాలు కొద్దిసేపు సోకయ్యేటట్టు ఉంచాలి. ఇలా సోకేటప్పుడు ఉంచినప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ షాంపూ వేసేసి ఆ పాదాలు అందులో ఉంచితే డస్ట్ పార్టికల్స్ అనేది పోతుంది. అలా డస్ట్ పార్టికల్స్ పోయిన తర్వాత ఆ పాదాలకి మీరు ఏం చేయాలి అంటే, ఒక పొటాటో స్లైస్ని తీసుకొని, ఆలుగడ్డ స్లైస్ని తీసుకొని పాదాలకి స్క్రబ్ లాగా అప్లై చేయండి. కొద్దిసేపు సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ లాగా చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పాదాల పగుళ్ళు అనేది తొందరగా పోతాయి, పాదాలు అందంగా ఉంటాయి. లేదు, ఇంకా తొందరగా ఇంకా ఫాస్ట్గా మీకు రిజల్ట్ కావాలి అంటే, మీకు మిక్సీలో వేసేసిన తర్వాత పొటాటోని తీసుకొని మిక్సీలో వేసేసేయండి. పీల్ చేసిన పొటాటోని తీసుకొని మిక్సీలో వేయండి. ఇలా చేసిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని గోరువెచ్చటి నీళ్ళతో పాదాలు కడుక్కున్న తర్వాత ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి, ఆ తర్వాత మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళతో ఈ పేస్ట్ అనేది రిమూవ్ చేసేయండి. ఇలా 10 మినిట్స్ పాటు ఉంచండి. ఈ రెమెడీ 20 డేస్ ఫాలో అవ్వండి. మీ పాదాల పగుళ్ళు అనేది తగ్గిపోతాయి, పాదాలు అందంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఇంకా సాఫ్ట్ అండ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ పేస్ట్లోనే కొంచెం తేనెని కలపండి. ఈ పొటాటో పేస్ట్లోనే తేనెని కలిపేస్తే ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలానే పగుళ్ళు కనుక మీ ఎల్బోస్కి కానివ్వండి, నీస్కి కానివ్వండి ఇలా కనిపిస్తూ ఉంటే, ఆ ప్లేస్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది స్కిన్ వైట్నింగ్గా పనిచేస్తుంది, స్కిన్ టైట్నింగ్గా పనిచేస్తుంది, గ్లోయింగ్గా కూడా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.